అందరికీ నమస్కారం. అవధానం అనేది ఆంధ్రుల ప్రత్యేకమైనటువంటి సొత్తు. ఇది ముందుగా ఆంధ్రులతో మొదలై మిగిలినటువంటి భాషలకు విస్తరించింది. ఈ అవధాన విద్య అష్టావధానమని, శతావధానమని, సహస్రావధానమని, ద్విసహస్రావధానమని, పంచసహస్రావధానమని అంచెలంచెలుగా పెరిగి పెద్దదైంది. అష్టావధానంలో అనేక అంశాలు ఉంటాయి. అందులో అప్రస్తుత ప్రసంగం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఇది హాస్యస్పూరకంగా ఉంటుంది. అవధాన యొక్క ఏకాగ్రతను విచ్ఛిన్నం చేసేదిగా ఉంటుంది. అవధాని వాటిని అతిక్రమించి తన యొక్క ఏకాగ్రత చెడకుండా మిగిలినటువంటి అంశాలని నిర్వర్తిస్తే ఆ అవధానం విజయవంతం అవుతుంది. ఇక ఈ అంశంలో పృచ్ఛకుడు ఎంతో సంయమనంతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఎటువంటి అసభ్యతకు తావివ్వకుండా ఉన్నట్లయితే ఈ అంశాన్ని అతను విజయవంతంగా నిర్వహించినట్లే. ఎటువంటి అసభ్యత కనపరిచినా అవధానం రసాభాస అవుతుంది. ఒక అవధానంలో ఒక పృచ్ఛకుడు ఏదో అడిగాడు, దానికి శతావధాని మేడసాన్ మోహన్ గారు ఒక సమాధానం చెప్పారు. అతను దాంతో సంతృప్తి పొందకుండా మరో ప్రశ్న అసభ్యంగా అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన అన్నారు, ఇంతవరకు అప్రస్తుత ప్రసంగం, ఇది అధిక ప్రసంగం అన్నారు. అంటే అది అప్రస్తుత ప్రసంగంగానే ఉండాలి, కానీ అధిక ప్రసంగంగా ఉండకూడదు. అంటే హద్దు మీరకూడదు. హద్దు మీరితే రసవంతమయ్యేటువంటి ఆ అవధానం రసాభాస అవుతుంది. ఇక అవధానాల్లో ఈ అంశాన్ని అడిగేటువంటి పృచ్ఛకుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళు హాస్యప్రియులు అవడం ఒక విశేషంగా మనం గమనిస్తాం. ఇక కొన్ని అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం ఎలా ఉంది, పృచ్ఛకులు ఏ ప్రశ్నలు అడిగారు, దానికి అవధానులు ఏ సమాధానాలు చెప్పారు, ఇప్పుడు సంగ్రహంగా తెలుసుకుందాం. ఒకసారి రావూరి వెంకటేశ్వరులు గారు అవధానం చేస్తున్నారు. అవధానంలో అప్రస్తుత ప్రసంగం చేస్తున్నటువంటి పృచ్ఛకులు, అవధాని గారు సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి అని అడిగారు. ఏముందయ్యా, అన్నీ వదిలిపెట్టినవాడు సన్యాసి, అందరూ వదిలేసినవాడు సన్నాసి అన్నారు. అలాగే వారికి అవధానం జరుగుతోంది. ఆ అవధానాన్ని వర్ధిపత్తి పద్మాగర్ గారు చేస్తున్నారు. ఒక పృచ్ఛకుడు ప్రశ్న వేస్తూ అవధాని గారు
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు కదా అన్నారు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు, అది రైటే, కానీ కక్కు వస్తే మాత్రం కళ్యాణం ఆగిపోతుందన్నారు. ఈ విధంగా సమాధానం చెప్పడం అక్కడ ఉండేటువంటి సభాసదులందరినీ చాలా మెప్పించింది. ఇక వర్ధిపతి పద్మాకర్ గారు ఒకచోట అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు, అయ్యా అవధాని గారు, ఒక సిటీ బస్సు వెళుతోంది, ఆ సిటీ బస్సులో అర్ధనాదీశ్వరుడు ప్రయాణం చేయాలి, ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా అని ప్రశ్న అడిగాడు. దానికి సమాధానంగా ఆయన, ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నా పర్వాలేదు, మగవాళ్ళ సీట్లో కూర్చున్నా పర్వాలేదు, డ్రైవర్ సీటు మాత్రం అడగకూడదు, డ్రైవర్ సీట్లో కూర్చుంటే అందరూ సాక్షాత్తు కైలాసం వెళ్ళిపోతారు అన్నారు. ఈ విధంగా ఆయన సమాధానం చెప్పారు. ఆయన ఒకసారి గుడివాడలో అవధానం చేస్తున్నప్పుడు ఒక పృచ్ఛకుడు, నేటి సినిమాల గురించి మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్తారా అని అడిగారు. అడిగితే ఆయన చక్కని పద్యంలో ఈనాటి సినిమాల గురించి ఆయన తెలియజేశారు. పద్యం చూద్దాం. బూతులు కవలనని ఒక కూతురు తన తండ్రి నడుగా, కూతును సినిమా చూతువు రమ్మనే వినిసతి బూతులనగ బూటులనియే మురిపెముతోడన్. ఒక పిల్ల, నాన్న బూతులు కావాలి బూతులు కావాలందిట. అమ్మాయి చాలా చిన్నపిల్ల, ఒక ఏడాది అప్పుడే దాటి ఉంటుంది. బూతులు కావాలి బూతులు కావాలి అనేటప్పటికీ తండ్రి నాట దానికే ఉందమ్మా అని సినిమాకు తీసుకుపోయట. తీసుకుపోతే ఆ అమ్మాయి ఏం అర్థం కాలేదు, ఇది కాదు ఇది కాదు ఇది కాదని మారాన్ చేస్తాను. అప్పుడు తల్లి ఆమె యొక్క మాటను అర్థం చేసుకుని, బూతులు అంటే బూట్లండి అని భర్తతో చెప్పింట. ఈ విధంగా చెప్పడం ద్వారా నేటి సినిమాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, ఎన్ని బూతులతో నిండి ఉన్నాయో మనకు తెలుస్తుంది. నేటి సినిమాలు చూస్తే చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అందరూ కలిసి సినిమా చూసేవాళ్ళం, ఆ తరువాత కేవలం భార్యాభర్తలే కలిసి సినిమా చూసేటువంటి స్థితి వచ్చింది. నేడు భార్యాభర్తలు కూడా సినిమా చూడలేనటువంటి స్థితికి దిగజారింది. ఆనాటి సినిమాల్లో ఎన్నో అనుభూతులు, నేటి సినిమాల్లో ఎన్నెన్నో బూతులు. సరే, ఆ సంగతి అలా ఉంచుతాం. ఒక అవధానంలో పృచ్ఛకులు అడిగారు, ఏమండి భూలోకంలో ఉండేటువంటి వృక్షాలకి స్వర్గలోకంలో ఉండేటువంటి వృక్షాలకి తేడా ఏమిటి అన్నారు. ఏముందయ్యా, స్వర్గలోకంలో ఉండేటువంటి వృక్షాలు కల్పవృక్షాలు, భూలోకంలో ఉండేటువంటి వృక్షాలు కల్పవృక్షాలు, కేవలం కల్ప కోసం ఉపయోగించుకునే వృక్షాలు అని సమాధానం ఇచ్చారు. కల్పవృక్షాలు కల్పవృక్షాలు. ఒకప్పుడు అసభ్యంగా కూడా ఉంటాయి అని మనం ముందు చెప్పుకున్నాం.
ఒక అవధానంలో పృచ్ఛకుడు ఒక ప్రశ్న వేశాడు. అవధానంలో పురాణ ప్రవచనం అనే ఒకటి అంశం ఉంది. ఆ అంశంలో అవధాని గారు పురాణం చెప్తున్నారు. ధర్మజుండును, భీముండును, అర్జునుండును, నకులుండును, సహదేవుండును, ద్రౌపదీయు అన్నారు. అనేటప్పటికీ అప్రసు ప్రసంగంలో ఆయన అది విని, ఏమండి ద్రౌపది ఉండలేవా అని అడిగాడు. అదేంటన్నారు, మరి భీముండును, అర్జునుండును, నకులుండును, సహదేవుండును, ధర్మజుండును అన్నారు, ద్రౌపదీయు అన్నారు, ద్రౌపది ఉండలేవా అన్నారు. అనేటప్పటికీ ఆయన ఒక నవ్వు నవ్వి, మీ ఉండలే ఆవిడకి ఇవ్వండి అన్నారు. ఈ విధంగా ఒక్కొక్కప్పుడు అసభ్యంగా కూడా ఈ అంశం నడుస్తూ ఉంటుంది. ఒక అవధానంలో లంబకోణానికి కుంభకోణానికి తేడా ఏమిటని ఒక పురుషుడు అడిగాడు. దానికి సమాధానంగా అవధాని గారు, నిలువు గీత మీద అడ్డగీత ఉంచితే లంబకోణం, కుంభకోణం. ఇంకా కుంభకోణం అంటే ఏంటంటే, నిలువున ప్రభుత్వాన్ని ముంచితే అది కుంభకోణం అన్నారు. నిలువు గీత మీద అడ్డగీత ఉంచితే లంబకోణం, నిలువున ప్రభుత్వాన్ని ముంచితే అది కుంభకోణం. ఈ విధంగా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఒకసారి గుడివాడలో అవధానం జరుగుతోంది. కడిమెళ్ళ వరప్రసాదరావు గారు అవధానం చేస్తున్నారు. అప్రస్తుత ప్రసంగంలో ఒక ఆయన అడిగారు, ఏమండి పోతన గారు, కార్యరాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించందరే వారు ఏరి సిరిమూట కట్టుకొని పోవం జాలరే అనేటువంటి పద్యం ఉంది, వారు సిరి ఎందుకు మూట కట్టుకోలేకపోయారు అని అడిగాడు. అడిగితే వరప్రసాద్ గారు అన్నారు, మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి అని చెప్పారు. ఆయనకు అర్థం కాలేదు, నా ప్రశ్నలో సమాధానం ఉండడం ఏమిటి, కొంచెం వివరంగా చెప్పండి అడిగారు. కార్యరాజులు కాబట్టి కారిపోయేటట్టు వాళ్ళకి సిరి ఏమి నిలుస్తుంది, అందుకని వాళ్ళు సిరి మూట కట్టుకోలేకపోయారు అన్నారు. ఈ విధంగా అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం హాస్యరసాన్ని చిందిస్తూ నాలాంటి సామాన్య జనులకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ఆస్వాదించడం కోసం చాలామంది వస్తుంటారు. ఈ అంశంలో హాస్యంతో పాటుగా ఎన్నో సాహిత్య చమత్కారాలు, ఇంకా మరి ఎన్నెన్నో విశేషాలు రంగరించి ఇందులో మేళవిస్తారు. కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా అవధానులు నిర్వహిస్తే అవధానం ఒక విధంగా విజయవంతమైనట్లే. ఇటువంటి అంశాలని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నమస్కారం.